బాసర ట్రిపుల్ఐటికి కేటీఆర్ సబిత ఇంద్రకరణ్ రెడ్డి విద్యార్థులతో మంత్రుల ముఖాముఖి 15వ రోజుకు అమరావతి మహాపాదయాత్ర నేడు కొనికి నుంచి ప్రారంభం ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రులు స్వర్ణ కవచాలంకృత శ్రీ కనక దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం శ్రీశైలంలో దసరా మహోత్సవాల సందడి నేడు శైలిపుత్రి అలంకారంలో అమ్మవారి దర్శనం నేడు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ సాయంత్రం మాడ వీధుల్లో విశ్వక్సేనుడి ఊరేగింపు మెట్పల్లిలో నేడు బతుకమ్మ వేడుకలు పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత దేశవ్యాప్తంగా నవరాత్రి సందడి అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు వడోదరలో భారీగా నవరాత్రి ఏర్పాట్లు గర్భ డాన్స్ తో సందడి చేసిన భక్తులు న్యూజిలాండ్లో ఆగని బాస్కెట్బాల్ క్రీడాకారుల నిరసన తమలోని టాలెంట్ ను చంపొద్దని వేడుకోలు తెలంగాణలో ఆయుష్ వైద్యుల సమస్యలకు చెక్ స్పెషల్ ప్లాన్ ను రూపొందిస్తున్నామన్న చైర్మన్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో సీనియర్ నేతల పోటీ 28న అశోక్ గెహ్లోత్ 30న శశి థరూర్ నామినేషన్ రాజస్థాన్ కాంగ్రెస్ లో ముదురుతున్న రాజకీయం సచిన్ పైలట్ సీఎం కాకుండా అడ్డుకునే యత్నంలో గెహ్లోత్ వర్గం గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీపై ఉత్కంఠ నేడు శ్రీనగర్ లో ప్రకటించే అవకాశం చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5G సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు కొట్టుకుపోయిన 3 వాహనాలు పంజాబ్ లో కూలిన 100 ఏళ్ల రైల్వే బ్రిడ్జ్ నిపుణుల కమిటీతో విచారణ మొరాదాబాద్ ను ముంచెత్తిన వర్షం వాహనదారులకు తప్పని తిప్పలు జపాన్ లో తలస్ తుఫాను భీభత్సం నిరాశ్రయాలవుతున్న వేల మంది ప్రజలు ఉప్పల్ T20లో భారత్ ఘన విజయం T20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్